హై ఫ్రెండ్స్, ఇవాళ మనం మానామాలోని శ్రీకృష్ణ టెంపుల్ బహరణ్లో ఇక్కడ వినాయక చవితి సందర్భంగా క్షీరసాగర మధురం ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేశారు మహారాష్ట్ర కల్చరల్ వాళ్ళు. సో ఇక్కడ దానికి సంబంధించిన మన చిన్నప్పుడు ఇవి పంచతంత్రంలో చూసేవాళ్ళం కదా, సేమ్ అలాగే. సో అలాంటివి ఇక్కడ జరుపుతున్నారు, చాలా గ్రేట్. అసలు ఇక్కడ ప్రతి పండుగకి ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది, దానికి మన అన్ని కల్చరల్కి సంబంధించినవి అన్నీ చూపిస్తూ ఉంటారు. సో అక్కడ చూడడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ ప్రతి ఏదో ఏ పండుగకైనా ఇక్కడ జరుపుతూ ఉంటారు. సో చూడండి, ఇది టెంపుల్ కూడా చాలా ఇండ్ల కిందది. సో రీసెంట్గా కాదు, సో బాగానే ఉంది. 1800 చిల్లరేమో ఉంది స్టార్ట్ అయినప్పుడు. సో ఇప్పటిది కాదు ఇది టెంపుల్, చాలా ఇండ్ల చరిత్ర ఉంది ఈ టెంపుల్ కూడా. సో కట్టారు, బట్ వెలిసిందైతే కాదు, కట్టారు అంతే. కట్టింది ఇక్కడ, కానీ అప్పుడు అప్పుడే కట్టారంటే అర్థం చేసుకోవాలి. సో చాలా ఇండ్ల చరిత్ర ఉంది అన్నట్టు. సో మనకు వినాయక చవితి స్పెషల్ కాబట్టి వినాయక స్వామి మనం ఇక్కడ ప్రోగ్రామ్ చాలా జరుగుతుంటాయి, ప్రతి పండుగ చేసుకుంటారు. సో ఇక ఒక అరబిక్ కంట్రీలో కూడా ఇక్కడ ఇవన్నీ అన్ని మతాలకు అన్నిటికీ రెస్పెక్ట్ ఇస్తారు, అది చాలా గ్రేట్. అసలు దాంట్లో కూడా ఏదైనా కూడా, ఇప్పుడు మనకి హిందూ టెంపుల్స్ ఉన్నా అన్నీ ఉంటాయి, చర్చిలు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. ప్రతి టెంపుల్ ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్క టెంపుల్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అన్నీ చాలా ఫ్రీడమ్ ఉంటుంది, మన ఇండియాలో ఎలాగ వెళ్తామో ఇక్కడ కూడా అలా ఉంటాయి. కొన్ని కొన్ని కంట్రీస్లో కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మరి అంత రిస్ట్రిక్షన్స్ ఏముండవు. కొన్ని కంట్రీస్లలో బొట్టు పెట్టుకోకూడదు అది ఇది అని ఉంటుంది, కానీ ఇక్కడ ఏం లేదు. మంచిగా అన్నీ బాగుంటాయి. సో నేను వెళ్దామని ట్రై చేసా, కానీ నాకు టైం లేదు. సో డాడీ తీసాడు వీడియో. సో చూడండి, ఒకప్పుడు ఇది ఈ మొత్తం ఈ గల్లీ మొత్తం, అంటే ఈ టెంపుల్ అనేది మనామంలో ఉంటుంది. అక్కడ గల్లీకి మొత్తం ఆంధ్ర గల్లీ అని ఒక మొత్తం వస్తాను మొత్తం. ఒకప్పుడు తెలుగు వాళ్ళే మొత్తం, ఆంధ్ర వాళ్ళు తెలుగు వాళ్ళు అందరూ ఉండి అక్కడనే వర్క్ చేస్తారు. మెయిన్ చెప్పే కదా మనామా అంటే మెయిన్, అక్కడ అందరికీ స్టార్టింగ్ అనేది మొత్తం వర్కర్స్ అక్కడనే, లేబర్స్ అందరు అక్కడి నుంచే స్టార్ట్ అవుతారు. సో అప్పుడు చాలామంది తెలుగులు ఉండే, అక్కడ చాలామంది తెలుగు ఉండేసరికి ఆ ఏరియానే మొత్తం ఆంధ్ర గల్లీ అనే పేరు వచ్చింది. బట్ ఇప్పుడైతే ఒక్కరు లేకుండా అయిపోయారు అక్కడ, పాపం ఉన్నారు బట్ అప్పుడున్నంత పాపులేషన్, అప్పుడున్నంత మంది ఇప్పుడు తెలుగు వాళ్ళు లేకుండా అయిపోయారు. మొత్తం బంగ్లాదేశ్ వాళ్ళు ఇక కబ్జా చేసినట్టు ఆ ఏరియాని మొత్తం వాళ్ళు ఫుల్ అయిపోయారు. ఇప్పుడు ఎక్కువ శాతం లేరు, ఉన్నాయి అక్కడ ఉన్నాయి కొన్ని ఇంట్లలో మన తెలుగు వాళ్ళ హోటల్స్ కూడా ఉన్నాయి, అండ్ ఇవి డ్రైవర్స్ ఉన్నాయి ఉన్నాయి అక్కడ. టెంపుల్ ముందు కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు, షాప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలామంది ఉన్నారు అక్కడ. నిజంగా ఒక మెయిన్ ఒక సిటీ అనే లైఫ్ ఎక్కువ ఇచ్చింది అంటే అక్కడ ప్రతి వాళ్ళకి అంటే అదే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఎంతోమంది